దేశంలో కరోనా విలయ తాండవం చేస్తుంటే ఎవరిని కదిలించినా కరోనా కల్లోలం. ప్రజల్లో మాత్రం లాక్డౌన్ పై అనేక సందేహాలు వెలువడుతున్నాయి. మే 2 తర్వాత లాక్డౌన్ ఉంటుందని చాలా వార్తలు వస్తున్నాయి. అలాగే లాక్డౌన్ పెడితే మాత్రం మొదటి లాక్డౌన్ కంటే పేద ప్రజలు ఆకలి ఆర్థనాదాలు దేశం మొత్తం వినబడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ శుక్రవారం భేటీ అయ్యారు. దేశంలోని కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ కార్యక్రమం, కట్టడి చర్యలపై చర్చిస్తున్నారు. కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో వర్చువల్ గా ఈ సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ పెట్టే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. కరోనా కేసుల తీవ్రత ఆధారంగా లాక్డౌన్ పై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని మోదీ సూచించారు. దేశంలో కరోనా కట్టడికి జాతీయ స్థాయిలో లాక్డౌన్ విధించే ఉద్దేశం కేంద్రానికి లేదని తేలిపోయింది. శుక్రవారం జరిగిన భేటీలో ప్రధాని ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. అయితే దేశంలో చాలా చోట్ల పేద ప్రజలు ఆకలి కేకలతో దేశం దౌర్భాగ్య స్థితిలోకి వెళ్లిపోతుందని అన్నారు. అయితే పలుచోట్ల ఎన్నో సంఘటనలు కలిచివేశాయని, ఒక్కచోట ఆక్సిజన్ లేక చనిపోవడం మనసుని కలిచివేశాయని, ఈ ఘటనల వల్లే లాక్డౌన్ అంటేనే ఆందోళన ఉందన్నారు. అందుకే ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై వేస్తున్నామని తెలిపింది. కంటైన్మెంట్ జోన్లను గురించి కఠిన ఆంక్షలు అమలు చేయాలని, కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్యలను పెంచాలని మోదీ తెలిపారు. ప్రతిరోజు కరోనా రోగులు లక్షల సంఖ్యలో పెరిగిపోతున్న నేపథ్యంలో ఆసుపత్రుల్లో సౌకర్యాల వంటి వాటిపై కూడా ఆయన చర్చలు జరిపారు. దేశంలో మే 2 తర్వాత హెల్త్ ఎమర్జెన్సీ విధిస్తారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ విషయంలో కేంద్ర హోంశాఖ గురువారం వెల్లడించిన మార్గదర్శకాలే స్పష్టతనిచ్చాయి. కరోనా కేసులు పెరుగుతున్నందున కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. గతంలో వెలువరించిన మార్గదర్శకాలు మే 31 వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది. ఏప్రిల్ 25న ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సలహా ప్రకారం ఈ రోజు జారీ చేసిన ఉత్తర్వుల్లో కంటైన్మెంట్ చర్యలను పరిగణలోకి తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశిస్తున్నాం. పరిస్థితిని అంచనా వేయడం ద్వారా తక్షణమే అమలు చేయాలి. విపత్తు నిర్వహణ చట్టం 2005 నిబంధనల ప్రకారం అవసరమైన నియంత్రణ చర్యలను అమలు చేయాలని రాష్ట్రాలు, యూటీలను కోరుతున్నామని కేంద్ర హోంశాఖ పేర్కొంది. మరి లాక్డౌన్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోని లైక్ చేయండి.